అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్ సార్. నేను నేను రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. బడ్జెట్ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో 100,000 పైగా ఎక్కువ కేసులు నమోదైనాయి అధ్యక్ష. ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కారులో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష. అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటది. దయచేసి ఆలోచించండి. నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, ఒక్క నిమిషం. ఈ మధ్య ఒక మంత్రి గారు, నేను పేరు చెప్పను కానీ, ఒక మంత్రి గారు రాత్రి 10:30-11 గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట. బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో. అన్ని షాపులు బంద్ ఉంటే తిరగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో అని దుకాణాలు బంద్ ఉన్నాయంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం, ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జీలు చేస్తున్నారు, 10:00 దుకాణాలు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పిండట. ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరు తిన్నారు ఆ వీడియో కాన్ఫరెన్స్లో. అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొట్టురట రోడ్ల మీద 10:00 దుకాణాలు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం. పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డరు చాలా దెబ్బతింటున్నది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళీ నేను సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్లో మాట్లాడతాను. దయచేసి కన్క్లూడ్ చేయండి, నేను మైక్ కట్ చేస్తే మర్యాదగా ఉండదు. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి. మరి జరుగుతున్న మర్డర్లు, రేపులు, రాబరీలు 100,000 పైగా 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనాయి. దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే సరే, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రజాపాలన, ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష? వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే హమారా చీఫ్ మినిస్టర్ మిలింగే అని చెప్పారు. కానీ ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఇనుప కంచెలని వడగొడుతున్నా, ఇక రేపటి నుంచి పోతున్నా అని ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు. తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులకు పోయింది, మంత్రుల నుంచి ఐఏఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సార్, ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం. ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమరి నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పుదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభా నాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా, అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. వాస్తవంగా వారేమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను, వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలను, ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టైట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ట్రైపార్టైట్ MOU ఈజ్ మేడ్ దిస్ 4th డే ఆఫ్ జనవరి 2017.
అంటే మూడు పార్టీలు, కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు, మూడు సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టీట్ అగ్రిమెంటు జనవరి 4/2017 నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ అగ్రిమెంట్ 28 పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష. ఈరోజు నేను పేజీ నెంబర్ 7లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష. ఇది అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ 30, 2017. అదేవిధంగా అచీవింగ్ 100% ఫీడర్ మీటరింగ్ బై జూన్ 30, 2017. అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100కి 100% జూన్ 30 లోపల మేము మీటర్లు బిగిస్తాము అని, అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు 30 లోపల పెడతామని, ఇదే కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ 31, 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబోవ్ 200 యూనిట్స్ మంత్ బై 31 డిసెంబర్ 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ 30 లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100కి 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100కి 100% గృహన్ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రేపు భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు. ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100కి 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నా, ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జు, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు. ఇక మేమేం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అది పంపించండి అధ్యక్ష. సరే, అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష. ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతుకన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష? మీటర్లు పెట్టినామా అధ్యక్ష? ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము 30,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను. 30,000 కోట్ల అప్పు మేము తెచ్చామా? 0.5 FRBM చెప్పమనండి. వి హావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. ఇదే విషయం నేను చెప్పినా దానికి నేను కట్టుబడి ఉన్నా. ఆ పేపర్ పంపండి, చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం
ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో 100 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో అని చెప్పారు. అంటే 100 కోట్లు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ గౌరవనీయుల ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం 9,000 కోట్లు మాత్రమే పెట్టారు. అది ఎట్లా ఖర్చు పెట్టారు, మరి ఆ 100 కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా చేనేత కార్మికులు, నేను పేదల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నా, దళితుల గురించి, మైనార్టీల గురించి. అధ్యక్ష, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటికాడ బుక్ ఎత్తగొట్టారు. 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి రివ్యూ చేయండి, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి, వాళ్ళ బకాయిలు ఇవ్వండి, వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, బంధు కాలిస్తున్నారు, తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు, ఆ ఊస రాలేదు. మైనార్టీల కోసం హమారే ముసల్మాన్ భాయ్యం కే లియ బహనం కే లియ ఏ లోగ్ వాదా కరే 4,000 కరోడ్ బడ్జెట్ మే రఖతే బోల్ కే బోలే లేకిన్ సిర్ఫ 3,000 కరోడ్ రూపీ రఖే హే. ఏ సర్కార్ బడే భాయ్ కే రస్తే మే ఛోటే భాయ్ చల్ రహా సాహబ్, వహాన్ బడే భాయ్ కే పాస్ యా కోయి ఎంపీ ముసల్మాన్ నహీ హే, కోయి మినిస్టర్ ముసల్మాన్ నహీ హే, యా అప్నే రాజ్ మే భీ ఏ బడే భాయ్ కే గవర్నమెంట్ మే ఏక్ ముసల్మాన్ కే ఎంఎల్ఏ నహీ హే, ఏక్ ముసల్మాన్ కే ఎంఎల్సీ నహీ హే, ఏ హుకుమత్ మే కమ్ సే కమ్ ముసల్మానో కో మినిస్టర్ భీ నహీ దియా హే. యే మై పూచనా చాతా ఉన్ లోగోం కే ఓటోన్ సే ఆప్ హుకుమత్ బనానా చాహతే లేకిన్ మైనార్టీస్ కు హుకుమత్ మే జగా నా క్యూ నహీ మిల్తా బోల్ కే మై యే సర్కార్ సే పూచనా చాతా హూ. ఇమామ్ మోజమ్ సాహబ్ లోగోం కు 10,000 రూపే దేతే బోలే, అభీ తక్ వో భీ అమల్ నహీ హువా. మైనార్టీ సప్లాండ్ కే లియే 1,000 కరోడ్ రూపే దేతే బోలే, వో భీ బడ్జెట్ మే నహీ దియా హువా హే. సో మైనార్టీలకు దయచేసి న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే ఈరోజు నేను అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్, ఇక మీరు టైం ఇస్తలేరని వదిలేస్తున్నా చాలా విషయాలు. అధ్యక్ష, ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు కదా, ఇప్పుడు ఏడాదిలోగా 2 లక్షల ఎన్ని సుమన్లు వచ్చారు? రెండు. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000. బొక్క లీగల్ సమస్య వస్తుంది అంటున్నారు. గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోస్టులు పెంచారు, సమస్య రాలేదు. విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 2 లో పోస్టులు పెంచారు, లీగల్ సమస్య రాలేదు. మీరిచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి. బట్టి గారు ఇక్కడ నిలబడి గ్రూప్ 1 కు 1:100 కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారు ఈ సభలో అడిగారు, కానీ అక్కడ కూర్చోగానే మారిపోయినట్టు కనబడతా ఉంది. దానికి కూడా లీగల్ సమస్య రాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1:100 చేశారు, ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. బేసిజాలకు పోకుండా దయచేసి ఆ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా. నిరుద్యోగులకు 4,000 బృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు. దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు బృతి ఎప్పటి నుంచి ఇస్తారో, మీరు బడ్జెట్లో కేటాయింపులు లేవు, దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నా. హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదన్నారు, చెప్తే దానికి ఒక 10 పేజీలు ఉన్నది, కానీ టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్లో దాంట్లో మాట్లాడతాం. కానీ హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ ప్రజలు నిండుగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష, ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా మొన్న? మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ, నేను అభివృద్ధి చేసిన నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురువు, సారీ గురువు అనేదేమో, సహచరుడు, వీరి సహచరుడు కూడా చెప్పింది కదా అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే 8 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్ర బడ్జెట్లో చూస్తే అభయహస్తం కాస్త శూన్యహస్తంగా మారింది అధ్యక్ష. వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని మంత్రి గారు చెప్పినా బడ్జెట్కు వాస్తవికతకు చాలా దూరం ఉంది అధ్యక్ష. ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు, రాజకీయం ఎక్కువ, ప్రజల కోణం తక్కువ. 6 గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష.
బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు, వాస్తవిక అంచనాలు లేవు, అందుకే ఆశించిన సంపద రావడం లేదు. ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది. రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నుంచైనా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం. రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్షా.